మోదీ గారు. ఇది నాకు ఎట్లా ప్రభావితం అంటే, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత డబ్బులు లేవు, డబ్బులు ఉండవు, నడపలేం పార్టీ, నడపలేమంటే ఆ రోజులో నాకున్న కుదిపేసిన ఆలోచన కాన్శీరామ్ గారిని చూశాను. నేను పెరుగుతున్న వయసుల్లో మహంజీ మాయావతి గారి పోరాటం స్ఫూర్తిని చదివేవాళ్ళం, మాకు టీవీలు ఉండే కాబట్టి మేము ఎక్కువ వినేవాళ్ళం. ఏ మూలకెళ్ళినా రా దేశంలో బలమైన బహుజన్ సమాజ్ పార్టీ లేని కార్యకర్తలు లేని ప్రాంతం లేదు, గ్రామం లేదు. దేనికి ఉండాలంటే వేల కోట్లు పెట్టుబడి పెట్టకుండా ఒక బలమైన భావజాలంతో అందరూ ఏకం కావచ్చా అంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ, నాకు ప్రజారాజ్యం పార్టీ అయిపోతున్నప్పుడు నేను అనుకున్న డబ్బులతో సమయం ఉంది, ఎంత స్ఫూర్తి అంటే నాకు బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమం. అందరూ తలా ఒక రోజు పూట భోజనం మానేస్తే ఆ డబ్బులతోటి పార్టీ నడిపిన గొప్ప పార్టీ బహుజన సమాజ్ పార్టీ. నేను నేర్చుకోవాలి దాని నుంచి, దాని నుంచి నేర్చుకోవాలి. అలాగే ఒక్కొక్క డబ్బున్న కాంట్రాక్టర్స్ వచ్చి రాజకీయాలు అంటే వందల కోట్లు కావాలి, జనాల్ని పిలవాలంటే. ఈ రోజున మనం జనసేన పార్టీ అని పిలుస్తున్నాం, బహుజన సమాజ్ పార్టీ ఎవరికి డబ్బులు ఇస్తున్నాం? మనం అందరినీ ప్రేమగా మన భావజాలం తీసినప్పుడు ఈ రోజున జన సైనికులు కానీ బహుజన సమాజ్ పార్టీ